వెన్నుపోటు రాజకీయాలు. ఈ మాట ఎక్కువగా ఎక్కడ వినిపిస్తుంది అంటే ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లోని వినిపిస్తుంది. ఇంకా ఏ పార్టీ నుంచి వినిపిస్తుంది అనేది ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి రాజకీయాల మీద మినిమం అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ అంటేనే వెన్నుపోటు రాజకీయం చేశారు చంద్రబాబు గారు అని అందరూ అంటారు. దాన్ని ఆ పార్టీ నేతలు కూడా ఖండించలేకపోయిన పరిస్థితి, ఎందుకంటే అప్పుడు జరిగిన సిచ్యువేషన్ అలాంటిది ఎన్టీఆర్ గారి హయాంలో. ఓకే, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు చంద్రబాబు గారికే వెన్నుపోటు పడవడానికి ఇంకో వ్యక్తి సిద్ధమవుతున్నారా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఆయన ఎవరో కాదు, నందమూరి తారక రామారావు గారి వారసుడు నందమూరి బాలకృష్ణ. నిజంగా ఆయన ఈ పని చేస్తారా అంటే తాజాగా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన భవిష్యత్ కార్యాచరణ ఇదే విధంగా ఉండబోతుంది అనేది కొంతమంది రాజకీయ పరిచయకులు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని పాయింట్స్ వాళ్ళు పరిశీలిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని పూర్తిగా భుజాన వేసుకుని నడపడానికి ఎవరున్నారు, ఎవరో ఒకళ్ళు రావాలి, లోకేష్ వాళ్ళు కాదు, చంద్రబాబు గారు వాళ్ళు కాదు అనేది ఇప్పటికే చాలా మంది చెబుతున్నమాట. జూనియర్ ఎన్టీఆర్ వస్తారంటున్నారు, కానీ ఆయన ఇప్పట్లో అప్పట్లే నేను రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదు అనేది ఆయన చాలాసార్లు స్వయంగా చెప్పినమాట. ఇదే నేపథ్యంలో స్వయంగా తనకి తానే లీడ్ తీసుకుని పార్టీని ముందుకు నడిపించాలి, భుజాన వేసుకోవాలని ఆలోచిస్తున్నారంట నందమూరి బాలకృష్ణ. ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. కాకపోతే ఆయన మాట్లాడిన మాటలు ఒక్కొక్కసారి అంతలోనే జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఉంటారు, అంతలోనే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా ఉంటారు. మొన్న మధ్య సినిమా హాల్ పన్నులు తగ్గించినప్పుడు, కరెంటు బిల్లులకి సినిమా హాల్కి సంబంధించిన కరెంటు బిల్లులు పన్నులు మినహాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిగా ఉందని చెప్పడం, అంటే తప్పేం లేదు, కొన్ని కొన్ని మంచి పనులు చేసినట్టు మంచి అని చెప్పాలి. అలాగే ఇప్పుడు తాజాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయన అభిమానులతోనూ కార్యకర్తలతో నేతలతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఇక మనమే లీడ్ తీసుకోవాలి, రోడ్డెక్కి మనం మాట్లాడాల్సిన అవసరం వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం వచ్చేసింది అనేది ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు. అయితే గతంలోనే ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోరితే దాన్ని పెద్దగా పట్టించుకోలేదు లోకేష్ గారు చంద్రబాబు గారు అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వాదన అయితే కంటిన్యూ అవుతుంది. అది ఎంతవరకు వాస్తవం తెలియదు, అంటే పూర్తిగా లైట్ తీసుకున్నారు అనేది. అందుకే ఆయన కేవలం ఏదో పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఇచ్చి పక్కన పెట్టారు. పెద్ద పదవి కూడా కీలక పదవి ఏమీ లేదు, కాకపోతే ఆయన ఒక ఎమ్మెల్యే అంతే తప్ప అంతకుమించి పార్టీ పరంగా ఆయన కోరిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడానికి అయితే సిద్ధంగా లేరు చంద్రబాబు గారు అనేది. సో ఈ నేపథ్యంలోనే ఆయన వచ్చి ఫుల్ టైం పాలిటిక్స్ చేయడానికి రెడీ అవుతున్నాను అనే సంకేతం ఇచ్చారు. దాని మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఒక ఆందోళన మొదలైందంట. నిజంగా ఫుల్ టైం పాలిటిక్స్ చేయాలనే ఆలోచన బాలకృష్ణ గారికి వచ్చింది అంటే పూర్తిగా పార్టీ లీడ్ తీసుకుంటారా, పార్టీ బాధ్యతను పూర్తిగా భుజాన వేసుకుంటారా, అదే కనుక జరిగితే చంద్రబాబు గారి పరిస్థితి ఏంటి, నారా లోకేష్ గారి పరిస్థితి ఏంటి, మరొక వెనుపోటు రాజకీయం ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నామా, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు రాజకీయ పరిశీలకులు వేస్తున్న అంచనాలు. అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.